ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కంప్యూటర్లో డ్రైవర్స్ అనే వాటిని ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం. దానికి మీరు ఏం చేస్తారంటే drp.sco అనే వెబ్సైట్ వెళ్ళి ఇక్కడ డ్రైవర్స్ ప్యాక్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. సో దీని ద్వారా ఉపయోగం ఏంటంటే మీరు కంప్యూటర్ అనే దాన్ని ఉదాహరణకి ఫార్మేట్ చేశారనుకోండి, ఫార్మేట్ చేసిన తర్వాత ఏమవుతుంది, అందులో మీరు డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తేనే మీకు ఆడియో అనేది ప్లే అవుతుంది. అలాగే మీరు గ్రాఫిక్ కార్డ్ కనుక యూజ్ చేసినట్టయితే దానికి కూడా మీరు డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసి ఉంటుంది. గ్రాఫిక్ కార్డ్ అనేది కాకుండా ల్యాండ్ డ్రైవర్స్ అని, మదర్బోర్డ్ డ్రైవర్స్ అని ఇవి కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. దానికి మీ దగ్గర సిడీస్ ఉన్నాయనుకోండి ఈజీగా ఇన్స్టాల్ చేయగలుగుతారు. ఒకవేళ మీ దగ్గర సిడీస్ లేవనుకోండి మీరు ఆ వెబ్సైట్స్లో వెళ్ళి వాటిని సెట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, చాలా టైం పడుతుంది. ఇది ఇప్పుడు దానికి డ్రైవర్స్ ప్యాక్ అనేది ఉందనుకోండి, మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేశారనుకోండి, ఏంటంటే ఇది ఆటోమేటిక్ ఇన్స్టాల్ అని బటన్ ప్రెస్ చేయగానే ఆ కాంపోనెంట్ సంబంధించి అన్ని డ్రైవర్స్ని ఇది ఆటోమేటిక్ ఇన్స్టాల్ చేస్తుంటుంది. దీనివల్ల ఏంటంటే మనం ప్రత్యేకంగా వాడి వెబ్సైట్లోకి వెళ్ళి సెట్ చేయడం ఇదంతా టైం కలిసి వస్తుంది మనకి. సో ఇప్పుడు దానికి దీన్ని ఇక్కడ ఇన్స్టాల్ ఆల్ అనే మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇక్కడ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయింది, డ్రైవర్స్ ప్యాక్ సొల్యూషన్ ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది. సో డ్రైవర్స్ ప్యాక్ అనేది ఇన్స్టాల్ అయింది. అయిన తర్వాత చూడండి ఇక్కడ సెటప్ కంప్యూటర్ ఆటోమేటిక్లీ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తాను. సో చేసిన తర్వాత క్రియేట్ రిస్టోర్ సెట్టింగ్ అప్ యువర్ కంప్యూటర్ వచ్చింది కదా, వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఒక డ్రైవర్ అనేది ఇన్స్టాల్ అవ్వలేదు, దాంట్లో అది ఇన్స్టాల్ అవుతుంది. అలాగే కింద ఒక బ్రౌజర్ కూడా ఇన్స్టాల్ చేస్తుంది, కానీ నాకు ఏంటంటే ఈ బ్రౌజర్ అవసరం లేదు, ఒకే బ్రౌజర్. సో నేను చేస్తాను క్యాన్సిల్ చేస్తాను. తర్వాత చూడండి ఇక్కడ ఫినిష్ అని వచ్చింది కదా, ఫినిష్ చేస్తే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఇక్కడ మీకు ఇలా చూపిస్తాను చూసారా, డ్రైవర్స్ అని, సాఫ్ట్వేర్స్ అని, సెక్యూరిటీ అని చూపిస్తున్నాయి చూసారా. డ్రైవర్స్ అనే వాటిలో చూడండి ఇన్స్టాల్ డ్రైవర్స్ 1 చూపించింది, ఇన్స్టాల్ డ్రైవర్స్ 1 చూపించింది. ఓకేనా, ఇన్స్టాల్ చేసుకున్న డ్రైవర్స్ చూడాలంటే షో ఇన్స్టాల్ డ్రైవర్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేస్తే చూడండి నేను ఇన్స్టాల్ చేసుకున్న డ్రైవర్స్ అని ఒకటి చూపిస్తోంది, అంటే చిప్ సెట్ ఇన్స్టాల్ అని చూడండి. ఇవన్నీ నేను ఇన్స్టాల్ చేసుకున్నవే, నెట్వర్క్ కార్డు, రియల్ టార్క్ అని ఇవన్నీ దీని ద్వారా ఇన్స్టాల్ చేసుకున్నవి. ఇక్కడ ఉండి సాఫ్ట్వేర్ ఉంది కదా, సెలెక్ట్ చేస్తే ఇక్కడ నా దగ్గర నాకు ఇవన్నీ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోమని సజెస్ట్ చేస్తుంది. సో ఇవి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే సెక్యూరిటీ కూడా చూపిస్తుంది. అలాగే ఇక్కడ డయాగ్నోసిస్ అనే దాని ద్వారా మన కంప్యూటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవచ్చు, మదర్ బోర్డ్ ఏంటి అనేది కూడా. సో అలాగే సెట్టింగ్స్ కూడా ఉంటాయి, సెట్టింగ్స్ చూసుకోవచ్చు. అలాగే మీరు కావాల్సిన లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా బగ్స్ కమ్మిచ్చినట్టయితే రిపోర్ట్ కూడా చేయొచ్చు, రిపోర్ట్ బగ్ మీద సెలెక్ట్ చేసి. సో ఒకసారి దీన్ని క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాల్ చేసుకున్న డ్రైవర్స్ అనేవి చూడాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ మోడ్ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేస్తే మనం ఇన్స్టాల్ చేసుకున్న డ్రైవర్స్ అనేవి అవన్నీ ఇక్కడ చూపిస్తుంటాయి. సో అంటే నేను ఎందుకు క్లోజ్ చేసి ఓపెన్ చేయమన్నానంటే, సో ఇందాక మనం ఏంటంటే డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ చేసేయడంతో డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాం. సో ఏంటంటే ఆ ఆప్షన్ చూడాలంటే మీరు క్లోజ్ చేసి ఓపెన్ చేస్తేనే ఆప్షన్ కనబడుతుంది. ఓకేనా, సో తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ సెర్చ్ చేస్తే ఇంకా మీకు ఆప్షన్స్ ఉంటాయి. క్రియేట్ రికవరీ పాయింట్ అని, క్రియేట్ బ్యాకప్ ఆఫ్ డ్రైవర్స్ అని, ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్ అని, డివైస్ మేనేజర్, ఇవన్నీ మీరు ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే మీకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.